గుడ్ ఈవినింగ్. వారం వారం ముస్లిం జగత్తు వార్తలు, ముస్లిం ప్రపంచం, స్ఫూర్తి టీవీకి స్వాగతం. నా పేరు జేఎస్ అరవింద్. ఈ వారం ముఖ్య అంశాలు. అంగారక యాత్రకు యుఏఈ సన్నాహాలు. చైనా, రష్యా, అమెరికాలతో పోటీలో అరబ్ దేశం. అంగారకుడిపై సుదీర్ఘ పరిశోధనలకు జూలైలో రోదసి నౌకను పంపుతున్న అరబ్ ఎమిరేట్స్. లిబియా పరిస్థితిపై అరబ్ లీగ్ జోక్యం కోరిన ఈజిప్ట్. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరగనున్న సమావేశం జనరల్ హఫ్తార్కు మద్దతిస్తున్న ఈజిప్టు. పాశ్చాత్య దేశాలు. ప్రస్తుతం నడుస్తున్న సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతిస్తున్న టర్కీ తదితర దేశాలు. ఖతర్ వెలివేత సంక్షోభంలో ఎవరి గోల వారిదే. చర్చలకు ఖతర్ తిరస్కరించిందంటున్న అరబ్ ఎమిరేట్స్. చర్చలకు మేము సిద్ధం, ఇది దుష్ప్రచారం అంటున్న ఖతర్. మీడియా సంస్థ అల్ జజీరాను మూయించాలని ఖతర్పై గల్ఫ్ దేశాల ఒత్తిడి. భారతదేశంలో మత సామరస్యం ఎవరికి ఎక్కువ. ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వేలో తెలిసిన నిజాలు. 93% ముస్లింలకు హిందువులపై సదభిప్రాయం. కేవలం 65% హిందువులకు మాత్రమే ముస్లింలపై సదభిప్రాయం. ఇది మీడియా దుష్ప్రచారాల ఫలితమే అంటున్న విశ్లేషకులు. నోరుజారిన మరో యాంకర్ అమీష్ దేవ్గన్. న్యూస్ 18 మేనేజింగ్ ఎడిటర్ అమీష్ దేవ్గన్ అహంకార వ్యాఖ్యలు. అజ్మీర్ దర్గా చిస్తీని లుటేరా చిస్తీ అంటూ దుర్భాషలాడిన జర్నలిస్ట్. కేసుల తర్వాత చిస్తీని ఖిల్జీగా పొరపడ్డానని అర్థం లేని వివరణ. ఢిల్లీ హింసాకాండ ఛార్జిషీట్లో హర్ష మందర్ పేరు. భారతదేశం చీకటి లోయలోకి జారిపోతుందంటూ వ్యాఖ్యానించిన ప్రొఫెసర్ అపూర్వానంద. కరోనా వైరస్కు లాఠీ టెస్ట్ కనిపెట్టిన తెలంగాణ పోలీసులు. వాహనాలను లాఠీలతో కొట్టి కరోనా వైరస్ ఉందో లేదో చూశామని కోర్టుకు చెప్పిన పోలీసులు. కేసులన్నీ ఒకే సముదాయం వారిపైనే ఎందుకు ఎక్కువగా ఉన్నాయని నిలదీసిన కోర్టు. ఎన్ఆర్సీ ఎన్పిఆర్లకు వ్యతిరేకంగా ఏపీ అసెంబ్లీ తీర్మానం. స్వాగతించిన ముస్లిం జాగ్ కన్వీనర్ మునీర్ అహ్మద్. కంటితుడుపు చర్యే అన్న టీడీపీ వర్గాలు. ఎంహెచ్బిఎస్ అంగారక యాత్రకు యుఏఈ సన్నాహాలు. చైనా, రష్యా, అమెరికాలతో పాటు ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంగారకుడిపై జైత్రయాత్రకు సన్నాహాలు చేస్తోంది. సంపన్న దేశం ఎమిరేట్స్ రోదసిలో ముందడుగు వేయడానికి గత కొంతకాలంగా చేస్తున్న ప్రయత్నాలు అందరికీ తెలిసినవే. రోదసి రహస్యాలను శోధించే దేశాల సరసన ఇప్పుడు కొత్తగా ఎమిరేట్స్ కూడా చేరింది. యుఏఈ మిషన్ లీడర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమ పరిశోధనలు ఒక పూర్తి సంవత్సర కాలం అంగారక గ్రహంపై వాతావరణాన్ని అధ్యయనం చేస్తాయని అన్నారు. ఒక సంవత్సరం అంటే భూమిపై ఒక సంవత్సరం కాదు, అంగారకుడిపై ఒక సంవత్సరం అంటే భూమిపై 657 రోజులకు సమానం. అంగారకుడిపై నీరు, జీవానికి అవసరమైన వనరులు లేకపోవడానికి కారణాలేమిటో అధ్యయనం చేస్తారు. ఈ స్పేస్ మిషన్ మరికొన్ని వారాల్లో లాంచ్ చేయబోతున్నారు. అంగారకుడిని చేరుకోవడానికి 7 నెలల కాలం పడుతుంది. అంగారకుడి చుట్టూ ఒకసారి పరిభ్రమించడానికి స్పేస్ క్రాఫ్ట్ 55 గంటల సమయం తీసుకుంటుంది. స్పేస్ ఇంజనీరింగ్లో యువ అరబ్ శాస్త్రవేత్తలకు ఈ ప్రాజెక్టు గొప్ప అవకాశమని ప్రాజెక్టు నాయకుడు సారా అల్ అమీరి అన్నారు. ఈ మిషన్కు అమల్ అని పేరు పెట్టారు, అంటే ఆశ అని అర్థం. జపాన్లోని ఒక దీవి నుంచి ఈ స్పేస్ మిషన్ లాంచ్ చేయబోతున్నారు. జూలై 14వ తేదీన ఈ ప్రయోగం జరుగుతుందని తేదీ నిర్ధారించారు. బంగ్లాదేశ్లో వేగంగా పావులు కదుపుతున్న చైనా. బంగ్లాదేశ్ను తన అదుపులో పెట్టుకోవడానికి చైనా ప్రయత్నిస్తోంది. బంగ్లాదేశీ ఉత్పత్తులకు చైనా శిస్తు మినహాయింపు భారీగా ప్రకటించింది. బంగ్లాదేశ్ నుంచి చైనాకు దీనివల్ల ఎగుమతులు పెరుగుతాయి. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాల మధ్య సమావేశం తర్వాత చైనా ఈ నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ నుంచి దిగుమతయ్యే ఉత్పత్తుల్లో 97% ఉత్పత్తులపై శిస్తు మినహాయింపు ప్రకటించారు. బంగ్లాదేశ్ నుంచి చైనాకు ఎగుమతయ్యే ఉత్పత్తుల్లో 3095 ఉత్పత్తులకు ఎలాంటి శిస్తులు మొదటి నుంచి లేవు. ఇప్పుడు కొత్త నిర్ణయం తర్వాత 8256 ఉత్పత్తులపై శిస్తులను మినహాయించారు. లిబియా పరిస్థితిపై అరబ్ లీగ్ జోక్యం కోరిన ఈజిప్ట్. లిబియాలో పరిస్థితులను చర్చించడానికి అరబ్ లీగ్ విదేశాంగ మంత్రుల అత్యవసర సమావేశం జరపాలని ఈజిప్టు అభ్యర్థన పంపినట్లు అరబ్ లీగ్ సహాయక ప్రధాన కార్యదర్శి హుసామ్ జకీ తెలియజేశారు. ఈ సమావేశం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరుగుతుందని అన్నారు. సమావేశం తేదీ ఖరారు చేయడానికి ప్రస్తుతం లీగ్ అధ్యక్షత వహిస్తున్న ఒమన్తో చర్చిస్తున్నారు.
అరబ్ లీగ్ నిబంధనల ప్రకారం ఈజిప్టు అభ్యర్థనపై సమావేశం జరపడానికి అవసరమైన సంఖ్యలో లీగ్ సభ్య దేశాలు సుముఖత వ్యక్తం చేశాయి. ఇటీవల కైరో డిక్లరేషన్ పేరుతో లిబియాపై ఒక ప్రకటన ఈజిప్టు నుంచి జారీ అయింది. జనరల్ హఫ్తార్ను సమర్థిస్తున్న ఈజిప్టు అధ్యక్షుడు లిబియాలో కాల్పుల విరమణ కోరుతూ జారీ చేసిన తీర్మానమది. కానీ లిబియాలోని ప్రభుత్వ వర్గాలు ఈ ప్రకటనకు ప్రాధాన్యత ఇవ్వలేదు. టర్కీ గట్టిగా లిబియా ప్రభుత్వానికి మద్దతిస్తోంది. ఫలితంగా ఇప్పుడు పాశ్చాత్య దేశాలు, ఈజిప్టు, అమెరికాల మద్దతున్న జనరల్ హఫ్తార్ ఎదురుదెబ్బలు తింటున్నాడు. లిబియాలో ఏర్పడిన ఈ పరిస్థితిపై చర్చించడానికి ఇప్పుడు అరబ్ లీగ్ సమావేశాన్ని ఈజిప్టు కోరింది. కానీ ఇంతకు ముందు అరబ్ లీగ్ స్వయంగా లిబియాలో చట్టబద్ధమైన ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వమేనని ప్రకటించింది. ఖతార్ వెలివేత సంక్షోభంలో ఎవరి గోల వారిదే. సౌదీ అరేబియా, యుఏఈ, ఈజిప్ట్, బహ్రెయిన్ దేశాలు గల్ఫ్లో ఖతార్ దేశాన్ని ఏకాకి చేసి దిగ్బంధం విధించాయి. గత 3 ఏళ్లుగా దిగ్బంధం కొనసాగుతోంది. ఖతార్ ఏమాత్రం దిగిరాలేదు. ఈ సమస్య పరిష్కారానికి సౌదీ అరేబియా ముందడుగు వేసినా, చర్చలకు చేయి చాపిన ఖతార్ ఆ ప్రతిపాదనను తిరస్కరించిందని యుఏఈ విదేశాంగ మంత్రి డాక్టర్ అన్వర్ గర్గాష్ ఈ మాటలు చెప్పారు. సౌదీ అరేబియా ఈ పరిస్థితిని చక్కబెడుతుందన్న నమ్మకం తమకు ఉందని అన్నారు. సౌదీ అరేబియా, మిగిలిన దేశాలు ఖతార్పై దిగ్బంధం విధించడానికి చెప్పిన కారణాలు తీవ్రవాదం, ముస్లిం బ్రదర్హుడ్ సంస్థకు ఖతార్ మద్దతు మానుకోవాలని చెప్పడం. కానీ యుఏఈ మంత్రి ఈ ప్రకటన చేసిన తర్వాత ఖతార్ ఈ మాటలను తీవ్రంగా ఖండించింది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ సంక్షోభాన్ని నివారించడానికి ఎలాంటి ముందస్తు షరతులు లేని చర్చలకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నట్లు అనేకసార్లు తెలియజేశామని ప్రకటించింది. సమస్య పరిష్కారానికి చర్చలను అడ్డుకుంటున్నది దిగ్బంధం అమలు చేస్తున్న దేశాలేనని ఖతార్ పేర్కొంది. దిగ్బంధానికి కారణాలుగా ఈ దేశాలు ప్రకటించిన 13 డిమాండ్లలో ప్రముఖ వార్తా సంస్థ అల్ జజీరాను మూయించాలని డిమాండ్ కూడా ఉంది. ఈ దిగ్బంధంపై ఖతార్ అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు కూడా వేసింది. తమకు వ్యతిరేకంగా ఈ దేశాలు ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయాయని ఖతార్ పేర్కొంది. బ్రిటన్లో ఇస్లామోఫోబియా వికృత రూపం. కోవిడ్-19 నానాటికి ఉధృతమవుతుంటే మరోవైపు దుష్ప్రచారాలు, ఫేక్ వార్తలు, అభూత కల్పనల సమాచారాలు వీర విహారం చేస్తున్నాయి. కోవిడ్-19 ఎలా ప్రారంభమైందో వివరించే కథనాల పేరిట కొన్ని కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. అందులో కొన్ని ఎలా ఉన్నాయంటే, 5G నెట్వర్క్ వల్ల కరోనా యాక్టివేట్ అయిపోయిందట. అమెరికా సైన్యమే కోవిడ్-19 వైరస్ను చైనా నుంచి దిగుమతి చేసి ట్రంప్ను దెబ్బతీయాలని కుట్రపన్నారట. అసలు కరోనా పెద్ద మోసమని, ఫార్మా కంపెనీల మోసమని మరో కథనం. చైనా వ్యతిరేక, చైనా పట్ల విద్వేషం రెచ్చగొట్టే కథనాలు కూడా ఈ వైరస్కు సంబంధించి చాలా ప్రచారంలోకి వచ్చాయి. కాగా ఇస్లామోఫోబియా రెచ్చగొట్టడానికి మతతత్వ శక్తులు ఈ వైరస్ను కూడా వాడుకుంటున్నాయి. బ్రిటన్లో బర్మింగ్హామ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇమ్రాన్ అవాన్ నిర్వహించిన ఒక సర్వేలో తెలిసింది ఏమిటంటే, సోషల్ మీడియాలో ముస్లింల వల్లనే కరోనా వ్యాపిస్తుందనే ఫేక్ వార్తలు ప్రచారం చేసే గ్రూపులు బ్రిటన్లో చాలా ఏర్పడి పనిచేస్తున్నాయి. ఫేక్ వార్తలు ప్రచారంలో పెడుతున్నాయి. లాక్డౌన్లో కూడా ముస్లింలు మస్జిదులకెళ్ళి నమాజు చేసి వస్తున్నారంటూ ఒక మతోన్మాద ఫేక్ వార్తల నాయకుడు టామీ రాబిన్సన్ ఒక ఫేక్ వార్త ప్రచారంలో పెట్టాడు. ఈ విషయంలో భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకోవాలని మతతత్వ రాతలు రాసే బ్రిటన్ జర్నలిస్ట్ కేటీ హాప్కిన్స్ రాశారు. ఇండియాలో మాదిరిగానే బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు చేసే ముస్లింలపై భౌతిక దాడులు చేయాలని రాశారు. బ్రెక్సిట్ తర్వాత ముస్లింలపై విద్వేషం రెచ్చగొట్టడం మరింత ఎక్కువైంది. కరోనాను ఎదుర్కోవలసిన పరిస్థితుల్లో ఈ మతతత్వ ప్రచారాలు పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయి. భారతదేశంలో మత సామరస్యం ఎవరికి ఎక్కువ? ప్యూ రీసెర్చ్ సర్వే. అమెరికాకు చెందిన ప్రముఖ థింక్ ట్యాంక్ ప్యూ రీసెర్చ్ సెంటర్ ఈ సంస్థ చేసే సర్వేలకు చాలా విశ్వసనీయత ఉంటుంది. ఈ సర్వేలని చాలామంది అధికారిక డేటాగా కూడా తీసుకుంటారు. ప్యూ రీసెర్చ్ సెంటర్ ఇండియాలో ఇటీవల ఒక సర్వే చేసింది. 2018 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యకాలంలో జరిగిన సర్వే ఇది. అంటే కరోనాకు సంబంధించి ముస్లిం వ్యతిరేక ఫేక్ వార్తలు, ఢిల్లీ అల్లర్లు, ఎన్ఆర్సీ నిరసనలు, షాహీన్ బాగ్ వగైరాలు ఏవీ లేని సమయంలో జరిగిన సర్వే. ఈ సర్వేలో తెలిసిన విషయం ఏమిటంటే, ముస్లిముల్లో 93% మంది హిందువుల పట్ల సదభిప్రాయం కలిగి ఉంటారు. వారి గురించి పాజిటివ్గానే ఆలోచిస్తారు. అదే హిందువుల్లో కేవలం 65% మంది మాత్రమే ముస్లింల పట్ల సదభిప్రాయం కలిగి ఉంటారు. ముస్లింల గురించి పాజిటివ్గా ఆలోచిస్తారు. ఈ సర్వే యాటిట్యూడ్ టువార్డ్ డైవర్సిటీ ఇన్ 11 ఎమర్జింగ్ ఎకానమీస్ పేరుతో వివిధ దేశాల్లో చేశారు. కొలంబియా, జోర్డాన్, కీన్యా, లెబనాన్, మెక్సికో, దక్షిణాఫ్రికా,
టునీషియా, వెనిజులా, వియత్నాం, ఇండియా దేశాల్లో ఈ సర్వే జరిగింది. ఈ 11 దేశాల్లో సాంస్కృతిక అంశాలను ఆధారంగా చేసుకుని సర్వే నిర్వహించారు. దక్షిణాఫ్రికాలో సామరస్యం సర్వే తెల్లవారికి ఇతరులకు మధ్య జరిగింది. ఇండియాలో హిందూ ముస్లిం సముదాయాల మధ్య జరిగింది. ఫిలిప్పీన్స్లో ముస్లిం క్రైస్తవ సముదాయాల మధ్య జరిగింది. ఇండియాలో జరిగిన సర్వేలో తెలిసిన మరో విషయం ఏమిటంటే హిందువుల్లో కేవలం 56% మాత్రమే ముస్లింలతో ఇంట్రాక్ట్ అవుతున్నారు. కాగా 70% ముస్లింలు హిందువులతో ఇంట్రాక్ట్ అవుతున్నారు. ఇతర మత వర్గాలతో ఇంట్రాక్ట్ అవుతున్న హిందువుల్లో 71% మంది ముస్లింల పట్ల సదభిప్రాయం ఏర్పరచుకున్నట్లు తెలుస్తోంది. వారం వారం ముస్లిం జగత్తు వార్తలు ముస్లిం ప్రపంచంలో. ఇప్పుడు ఒక చిన్న విరామం. విశ్వ సృష్టికర్త నుండి విశ్వ మానవాళికి ఆ యొక్క సమస్త ఆరాధనలు, త్యాగాలు, జీవనం, మరణము కేవలం అల్లాహకే పరిమితమే. మొహమ్మద్ రబ్బానీ గారి ఖురాన్ సందేశం. ఇస్లాం పై స్వచ్ఛంగా అమలు చేసిన వారు ఈ సహాబాలు. దైవ ప్రవక్త నుండి నేరుగా ధర్మం నేర్చుకున్న భాగ్యవంతులు ఎవరు? దీపస్తంభాలు, ఆరాధన యొక్క రకాల్లో ఏ ఒక్క రకమైన అల్లాహ్ని వదిలేసి వేరే వాళ్ళకి చేస్తే దానిని షిర్క్ అంటాం. ఇస్లాం అంటే ఏమిటి? ముస్లిం అంటే ఎవరు? ఇస్లాం మూల విశ్వాసాలు విపులంగా వివరించే కార్యక్రమం. వారం వారం ముస్లిం జగత్తు వార్తలు ముస్లిం ప్రపంచానికి మళ్ళీ స్వాగతం. ముఖ్యాంశాలు మరోసారి. అంగారక యాత్రకు యుఏఈ సన్నాహాలు. చైనా, రష్యా, అమెరికాలతో పోటీలో అరబ్ దేశం. అంగారకుడిపై సుదీర్ఘ పరిశోధనలకు జూలైలో రోదసి నౌకను పంపుతున్న అరబ్ ఎమిరేట్స్. లిబియా పరిస్థితిపై అరబ్ లీగ్ జోక్యం కోరిగిన ఈజిప్ట్. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరగనున్న సమావేశం జనరల్ హఫ్తార్కు మద్దతిస్తున్న ఈజిప్టు. పాశ్చాత్య దేశాలు. ప్రస్తుతం నడుస్తున్న సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతిస్తున్న టర్కీ తదితర దేశాలు. ఖతర్ వెలివేత సంక్షోభంలో ఎవరి గోల వారిదే? చర్చలకు ఖతర్ తిరస్కరించిందంటున్న అరబ్ ఎమిరేట్స్. చర్చలకు మేము సిద్ధం, ఇది దుష్ప్రచారం అంటున్న ఖతర్. మీడియా సంస్థ అల్ జజీరాను మూయించాలని ఖతర్పై గల్ఫ్ దేశాల ఒత్తిడి. భారతదేశంలో మత సామరస్యం ఎవరికి ఎక్కువ? ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వేలో తెలిసిన నిజాలు. 93% ముస్లింలకు హిందువులపై సదభిప్రాయం. కేవలం 65% హిందువులకు మాత్రమే ముస్లింలపై సదభిప్రాయం. ఇది మీడియా దుష్ప్రచారాల ఫలితమే అంటున్న విశ్లేషకులు. నోరుజారిన మరో యాంకర్ అమీష్ దేవ్గన్. న్యూస్ 18 మేనేజింగ్ ఎడిటర్ అమీష్ దేవ్గన్ అహంకార వ్యాఖ్యలు. అజ్మీర్ దర్గా చిస్తీని లుటేరా చిస్తీ అంటూ దుర్భాషలాడిన జర్నలిస్ట్ కేసుల తర్వాత చిస్తీని ఖిల్జీగా పొరపడ్డానని అర్థం లేని వివరణ. ఢిల్లీ హింసాకాండ ఛార్జిషీట్లో హర్ష మందర్ పేరు. భారతదేశం చీకటి లోయలోకి జారిపోతుందంటూ వ్యాఖ్యానించిన ప్రొఫెసర్ అపూర్వానంద. కరోనా వైరస్కు లాఠీ టెస్ట్ కనిపెట్టిన తెలంగాణ పోలీసులు. వాహనాలను లాఠీలతో కొట్టి కరోనా వైరస్ ఉందో లేదో చూశామని కోర్టుకు చెప్పిన పోలీసులు. కేసులన్నీ ఒకే సముదాయం వారిపైనే ఎందుకు ఎక్కువగా ఉన్నాయని నిలదీసిన కోర్టు. ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా ఏపీ అసెంబ్లీ తీర్మానం. స్వాగతించిన ముస్లిం జాగ్ కన్వీనర్ మునీర్ అహ్మద్ కంటితుడుపు చర్యే అన్న టీడీపీ వర్గాలు. ఎంహెచ్బిఎస్
నోరు జారిన మరో యాంకర్ అమీష్ దేవ్గన్. న్యూస్ 18 ఇండియా ఛానల్ మేనేజింగ్ ఎడిటర్ అమీష్ దేవ్గన్ నోరు జారి నాలుగు ఖర్చుకున్నాడు. ఆరాధనాలయాల పరిరక్షణ చట్టంపై ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైన సందర్భంగా ఛానల్లో ఒక చర్చ ఏర్పాటు చేశాడు. ఈ చర్చలో పాల్గొన్న అతిథుల్లో ఒకరు అజ్మీర్లోని మహనీయుడు ఖాజా మొయినుద్దీన్ చిష్తీ గురించి మాట్లాడుతూ భారత ఉపఖండంలో ఆయన అందించిన ఆధ్యాత్మిక సేవల గురించి మాట్లాడారు. వెంటనే ఈ యాంకర్ రెచ్చిపోయి ఖాజా చిష్తీని లుటేరీ చిష్తీ, ఆక్రాంత చిష్తీ అంటూ దుర్భాషలతో మాట్లాడాడు. ఆ తర్వాత అనేక పోలీసు కేసులు దాఖలయ్యాయి. అనేక ముస్లిం సంస్థలు ఈ యాంకర్ అహంకారాన్ని ఖండించాయి. న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ దీనిపై విచారణ జరపాలని డిమాండ్ వచ్చింది. అజ్మీర్ దర్గా, ఖాజా మొయినుద్దీన్ చిష్తీపై ఈ దుర్భాషల యాంకర్ను సహించడానికి ఎవరూ సిద్ధపడలేదు. అజ్మీర్ దర్గాకు వెళ్లే వారిలో హిందువులు కూడా చాలా ఎక్కువగానే ఉంటారు. పోలీసు కేసులు పడిన తర్వాత ఈ యాంకర్ గారు క్షమాపణలు చెబుతూ తాను చిష్తీ పేరు ఖిల్జీ పేరుతో కన్ఫ్యూజ్ అయ్యి అలా మాట్లాడానని అర్థం లేని వివరణ ఇచ్చాడు. తనకు అజ్మీర్ ఖాజా గరీబ్ నవాజ్ పట్ల చాలా శ్రద్ధ ఉందని ప్రకటించుకున్నాడు. అసలు ఆ చర్చలో ఖిల్జీ ఎక్కడా లేనప్పుడు కన్ఫ్యూజ్ ఎలా అయ్యాడో ఆయన చెప్పాలి. కానీ ఆయన క్షమాపణలు చెప్పినా అమేష్ దేవ్గన్ మళ్లీ ఇలా చేయడానే గ్యారంటీ లేదు కాబట్టి కఠిన చర్యలు తీసుకోవాలని దర్గా నిర్వాహకులు కోరుతున్నారు. ఈ యాంకర్ కు ముస్లిం విద్వేషం వెళ్లగక్కడం ఇదే మొదటిసారి కాదు. ఆల్ట్ న్యూస్ ప్రకారం ముస్లిం మెజారిటీ ప్రాంతమైన కుర్లాలో ఏదో ఘర్షణ జరిగింది. అక్కడికి పోలీసులు వచ్చారు. కానీ ఈ వార్తను ఆయన వక్రీకరించి మసీదులో నమాజు తర్వాత పెద్ద సంఖ్యలో ముస్లింలు సమావేశమయ్యారని, పోలీసులు చెదరగొట్టడానికి వస్తే వారిపై దాడి చేశారని ప్రచారం చేశాడు. దీనిపై కూడా కేసు పడింది. తర్వాత క్షమాపణలు చెప్పుకున్నాడు. గతంలో అనేక సార్లు ముస్లిం విద్వేషాన్ని నిర్లజ్జగా ప్రకటించిన చరిత్ర ఈ యాంకర్కు ఉందని గమనిస్తే చిష్తీ పేరును ఖిల్జీ పేరుతో ఎలా కన్ఫ్యూజ్ అయ్యాడో అర్థమవుతుంది. ఇది కన్ఫ్యూజన్ కాదు, ఇలా ఈసారికి క్షమాపణలతో పని కానిస్తే మరోసారి మరో ముస్లిం విద్వేష వార్త వండి వడ్డించవచ్చు. ముస్లిం వ్యతిరేకత ఇప్పుడు లాభసాటి జర్నలిజంగా మారిందని, దీన్ని వృత్తిగా కొందరు జర్నలిస్టులు కొనసాగిస్తున్నారని పలువురు సెక్యులర్ నాయకులు విమర్శిస్తున్నారు. జమ్మూ కశ్మీర్లో కొత్త రాజకీయాలు భ్రమేనా? జమ్మూ కశ్మీర్లో కేంద్ర ప్రభుత్వం ఒక గొప్ప ప్రజా ప్రాధాన్యత కలిగిన కొత్త రాజకీయాలకు ఆరంభం పలుకుతుందనే మాటలు వినిపించాయి. ఈ మాటల వెనుక అసలు అర్థం ఏమిటంటే అక్కడి రాజకీయ పార్టీలన్నింటినీ పక్కన పెట్టి స్వంత రాజకీయ పార్టీలను ప్రోత్సహిస్తారని. అధికరణ 370ను వాడుకుని ఇప్పటి వరకు ఇక్కడి రాజకీయ పార్టీలు జమ్మూకు అన్యాయం చేస్తూ వచ్చాయనే సందేశం కూడా ఇందులో అంతర్లీనంగా ఉంది. అందువల్ల సాధారణ రాజకీయ ప్రక్రియను పూర్తిగా స్తంభించేలా చేసి రాజకీయ నాయకులను జైళ్లలో పెట్టడం ఒక వ్యూహంగా అమలు చేశారు. కానీ వారు ప్రజాబలం లేని నాయకులే, వారిని అసలు నిర్బంధించవలసిన అవసరమేముంది? ఇప్పుడు కొత్త రాజకీయాలకు నడుం కట్టి ముందుకు వస్తున్న యువతరం కూడా ఉంది. కానీ కేంద్రం వారికి పూర్తి భద్రత ఇస్తుందా? యువకుడు అజయ్ పండిత భారతి హత్య జరిగింది. క్రింది స్థాయిలో కొత్త రాజకీయ నాయకత్వం ముందుకు రావడానికి ఈ హత్య తర్వాత పరిస్థితి మారింది. అజయ్ పండిత బీజేపీకి చెందిన నేత కాదు కాబట్టి అతని భద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే అభిప్రాయాలు బలంగా ఉన్నాయి. అంటే బీజేపీ ఇతర పార్టీలు ఏవీ బలపడరాదని కేంద్రం భావిస్తోందా అనే అనుమానాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ హింసాకాండ ఛార్జ్షీట్లో హర్షమందర్ పేరు. ఢిల్లీ హింసాకాండ ఛార్జ్షీట్లో మాజీ ఐఏఎస్ అధికారి, ప్రముఖ హక్కుల కార్యకర్త హర్షమందర్ పేరు ఢిల్లీ పోలీసులు చేర్చారు. సిఏఏ వ్యతిరేక ప్రదర్శనల సందర్భంగా ఆయన ఒక ప్రసంగం చేశాడు. ప్రేమ అహింసల్ని ఆ ప్రసంగంలో నొక్కి చెప్పాడు. అది రెచ్చగొట్టే ప్రసంగమే అంటూ ఢిల్లీ పోలీసులు ఆయన పేరు ఛార్జ్షీట్లో పేర్కొనడాన్ని ప్రొఫెసర్ అపూర్వానంద్ తీవ్రంగా ఖండిస్తూ భారతదేశంలో ప్రజాస్వామ్యం చీకటి లోయకలోకి జారిపోయిందని వ్యాఖ్యానించారు. అపూర్వానంద్ ఈ విషయమై రాసిన ఒక వ్యాసంలో హర్షమందర్ అక్కడ చేసిన ప్రసంగ పాఠాన్ని పేర్కొన్నారు. ఈశాన్య ఢిల్లీ హింసాకాండ కుట్రదారుల్లో హర్షమందర్ ఉన్నాడని ఢిల్లీ పోలీసుల ఆరోపణ. దానికి ఆయన చేసిన ప్రసంగాన్ని ఆధారంగా చూపించారు. ఆ ప్రసంగంలో ఆయన గాంధీ మార్గం గురించి మాట్లాడారు. న్యాయస్థానంలో ఢిల్లీ పోలీసుల ఈ ఆధారాలు నిలబడేవి కాదని చాలామంది నవ్వుకోవచ్చు. కానీ ఎలా ఢిల్లీ హింసాకాండను కక్ష సాధింపులకు వాడుకుంటున్నారనేది గమనించాలని అపూర్వానంద్ రాశారు. పైలట్ ఆసిఫ్ను విచారణ లేకుండా తొలగించిన గో ఎయిర్.
గో ఎయిర్లో ట్రైనీ పైలట్గా ఉన్న ఆసిఫ్ ఖాన్ను విచారణ ఏదీ లేకుండా తక్షణం విధుల నుంచి తొలగించిన గో ఎయిర్ ఇప్పుడు మనసు మార్చుకుని తిరిగి విధుల్లోకి తీసుకుంది. గో ఎయిర్ ఆసిఫ్ ఖాన్ను తొలగించడానికి కారణం ట్విట్టర్లో మత విద్వేషవాదులు ఆసిఫ్ ఖాన్పై విరుచుకుపడ్డం. ఆయన్ని మరలా తీసుకోవడానికి కారణం ఆసిఫ్ ఖాన్ ముంబై సైబర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు. తన పేరును వాడుకుంటూ ఎవరో ట్విట్టర్లో హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఇచ్చిన ఫిర్యాదు అది. తర్వాత గో ఎయిర్ తిరిగి ఆయన్ని విధుల్లోకి తీసుకుంది. ఎలాంటి విచారణ లేకుండా ముందు ఎలా తొలగించారనేది గో ఎయిర్ జవాబు చెప్పాలి. ఆసిఫ్ ఖాన్ గో ఎయిర్ ఉద్యోగి పేరుతో ట్విట్టర్లో ఎవరో హిందూ ధర్మానికి వ్యతిరేకంగా అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారు. దీనిపై ట్విట్టర్లో తీవ్రమైన నిరసన మొదలైంది. అయితే గో ఎయిర్ తొందరపాటుతో ఎలాంటి విచారణ లేకుండా వెంటనే అతన్ని ఉద్యోగం నుంచి తొలగించింది. ఆసిఫ్ ఖాన్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ముంబై పోలీసులు విచారణ ప్రారంభించారు. గో ఎయిర్ ఆయన కాంట్రాక్టును పునరుద్ధరించి ఉద్యోగంలోకి తీసుకుంది. అయితే ముంబై పోలీసు విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రకటించింది. కరోనా వైరస్కు లాఠీ టెస్టు కనిపెట్టిన తెలంగాణ పోలీసులు. కరోనా వైరస్ ఉందో లేదో లాఠీతో కొట్టి చూశామని పోలీసులు స్వయంగా కోర్టుకు తెలిపారు. ఈ విషయం తెలిసిన తర్వాత అనవసరంగా టెస్టు కిట్ల కోసం ప్రయాసలు పడుతూ టెస్టు చేయడానికి ఇబ్బందులు పడుతున్న డాక్టర్లు జుట్టు పీకొక తప్పదు. ఫలక్నుమా పరిధిలో ఒక ప్రాంతంలో పోలీసులు రాత్రి బయట పార్క్ చేసి ఉన్న వాహనాలను లాఠీలతో కొట్టి ధ్వంసం చేశారని, లాక్డౌన్ సమయంలో పోలీసులు మానవ హక్కులను భంగం కలిగించేలా వ్యవహరించారని కోర్టులో షీలా అనే వ్యక్తి పిటిషన్ వేశారు. పోలీసులు స్పందిస్తూ వాహనాల్లో కరోనా వైరస్ ఉందో లేదో టెస్ట్ చేయడానికి లాఠీలతో కొట్టామని చెప్పారు. ఇక షాక్కి గురవడం కోర్టు వంతైంది. ప్రాణమున్న మనుషులకు జంతువులకు కరోనా ఉందా లేదా అని తెలుసుకునే వ్యవహారమే వేల ఖర్చు, ఎంతో సమయం తీసుకునే వ్యవహారం కాగా ప్రాణం లేని వాహనాలకు సైతం ఒక్క దెబ్బతో కరోనా టెస్టు చేయడం నిజంగా దిమ్మ తిరిగిపోవాల్సిన విషయం. అంతేకాక కేసులన్నీ ఒకే మతవర్గం వారిపైనే ఎందుకు ఎక్కువగా ఉన్నాయని కూడా కోర్టు పోలీసులను నిలదీసింది. లాక్డౌన్ కాలానికి కరెంటు బిల్లు రద్దు చేయండి అని ముస్లిం లీగ్ డిమాండ్. ప్రభుత్వం లాక్డౌన్ కాలంలో పేద ప్రజలకు 3 నెలల కరెంటు బిల్లు రద్దు చేయాలని ముస్లిం లీగ్ రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ గనీ డిమాండ్ చేశారు. నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయం వద్ద ముస్లిం లీగ్ సభ్యులతో కలిసి ధర్నా నిర్వహించి మెమోరాండం సమర్పించారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. 3 నెలల బిల్లులను విద్యుత్ సంస్థ సమీక్షించాలని, మీటర్ రీడింగ్ తీసుకోకుండా అదనంగా వేసిన ఛార్జీలను వెంటనే మినహాయించాలని ఆయన కోరారు. న్యూస్ 18ను బాయ్కాట్ చేయాలని పిలుపునిచ్చిన ముస్లిం ప్రముఖులు. ఆల్ ఇండియా ముస్లిం కాన్ఫరెన్స్ అధ్యక్షుడు మౌలానా గౌసవి ఒక ప్రకటనలో న్యూస్ 18 మీడియా సంస్థను ముస్లింలు బాయ్కాట్ చేయాలని పిలుపునిచ్చారు. న్యూస్ 18లోని మతతత్వ యాంకర్ అమీష్ దేవ్గన్ అజ్మీర్ దర్గాను ఖాజా మొయినుద్దీన్ చిస్తీని ఉద్దేశించి తీవ్రమైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన ఖండించారు. న్యూస్ 18 ఛానల్ను చూడరాదని, ఆ ఛానల్ చర్చల్లో ముస్లింలు పాల్గొనరాదని ఆయన పిలుపునిచ్చారు. అజ్మీర్ దర్గా వద్ద మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్కివి ద్వారా దుప్పట్ని సమర్పించిన ప్రధాని నరేంద్ర మోదీ న్యూస్ 18 యాంకర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దేవ్గన్ తన చర్చా కార్యక్రమంలో అజ్మీర్ దర్గా మొయినుద్దీన్ చిస్తీని లుటెరా చిస్తీ అని అత్యంతర అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేశారు. అలాగే హైదరాబాద్లోని ప్రముఖ ముస్లిం విద్యాసంస్థ జామియా నిజామియా కూడా న్యూస్ 18 వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించింది. టీవీ ఛానళ్ల చర్చల్లో ముస్లింలు పాల్గొనరాదని ప్రకటించింది. జామియా నిజామియా వైస్ ఛాన్సలర్ ముఫ్తీ ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ అజ్మీర్ దర్గా అన్ని మతవర్గాలు శ్రద్ధతో సందర్శించే పవిత్ర ప్రదేశంగా పేర్కొన్నారు. ఎన్ఆర్సీ ఎన్పిఆర్లకు వ్యతిరేకంగా ఏపీ అసెంబ్లీ తీర్మానం. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్లను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం ఆమోదించింది. ఈ 2 జాబితాలోని కొన్ని నిబంధనలు అభ్యంతరకరంగా ఉన్నాయని, వాటిపై సమీక్ష జరగాలని కోరింది. ఉప ముఖ్యమంత్రి అంజద్ భాషా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఎన్పిఆర్ 2010 పద్ధతి ప్రకారం మరోలా జరిపేది ఉండదని, ఈ విషయమై మైనార్టీల్లో భయాందోళనలున్నాయని ప్రభుత్వం పేర్కొంది. అలాగే ఎన్ఆర్సీ విషయంలోనూ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని చెప్పారు. మార్చి 4వ తేదీన కేబినెట్ కూడా ఎన్ఆర్సీ ఎన్పిఆర్లను వ్యతిరేకించింది. ఇప్పుడు అదే విధానాన్ని అసెంబ్లీ తీర్మానం ద్వారా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించడాన్ని ముస్లిం జాగ్ కన్వీనర్ షేక్ మునీర్ అహ్మద్ స్వాగతించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్
తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు. రాష్ట్ర కేబినెట్ ఇంతకుముందు ఇదే నిర్ణయం తీసుకుందన్న విషయాన్ని గుర్తు చేస్తూ ప్రభుత్వం తన మాటపై నిలబడిందని అన్నారు. ఎన్ఆర్సీకు మరియు అదేవిధంగా ఎన్పిఆర్ 2020కు సంబంధించి ఒక రెజల్యూషన్ని మరి ఇవాళ ఈ గౌరవ సభలో ప్రవేశపెట్టేదానికి మరి నాకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చినందుకు నిజంగా ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష ప్రపంచ దేశాల్లో అధ్యక్ష భిన్నత్వంలో ఏకత్వానికి మారుపేరైన దేశం అధ్యక్ష మన భారతదేశం. మరి అలాంటి దేశంలో అధ్యక్ష మరి కేంద్ర ప్రభుత్వం వారిచే ఏదైతే చేపడుతున్న నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఎన్ఆర్సీ మరి అదేవిధంగా నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఎన్పిఆర్ 2020కి సంబంధించిన అధ్యక్ష ఇవాళ మన రాష్ట్రంలోనే కాకుండా అధ్యక్ష భారతదేశ వ్యాప్తంగా కూడా అన్ని వర్గాల ప్రజల్లో మరి అదే కాకుండా మరీ ముఖ్యంగా ముస్లిం మైనార్టీ ప్రజానికం అధ్యక్ష మరి ఇవాళ ఒక అభద్రతా భావానికి లోనై ఉన్నారు అధ్యక్ష. మరి ఈ సందర్భంగా అధ్యక్ష వాళ్ళలో ఉన్న ఆ అభద్రతా భావాన్ని తొలగిస్తూ మరి వాళ్ళకందరికీ కూడా ఒక మనోధైర్యం ఇవ్వాలి అనే ఆలోచనలో భాగంగా మరి వాళ్ళ సంక్షేమానికి మరి ముస్లిం వర్గాల సర్వతోముఖాభికి అభివృద్ధి కోసము మరి ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఎనలేని కృషి చేస్తున్నారు అధ్యక్ష. మరి ఈ సందర్భంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముస్లిం సామాజిక వర్గాల తరపు నుంచి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. మరిన్ని వార్తలతో వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. శుభరాత్రి.